బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకి అతని దశ దిశలా వ్యాపింపజేశాడు దర్శకదేవుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల కలెక్షన్స్ సాధించి తెలుగు సినిమా సత్తా ఏంటో ఇండియా వైజ్గా అందరికీ చూపించింది. బాహుబలి రాజమౌళి గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. రాజమౌళి బాలీవుడ్ దర్శకులకే సవాల్ విసిరాడు. అయితే ఇప్పుడు తెలుగులో రాజమౌళిని మించిన దర్శకుడు వచ్చాడా అంటే ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. ఈ వార్త కాస్త షాకింగ్గానే ఉన్నా ఈ చర్చ మాత్రం నిజంగానే జరుగుతోంది. తెలుగులో ఉన్న అతి కొద్ది అద్భుతమైన దర్శకుల్లో కృషి కూడా ఒకరు. ఇప్పుడున్న దర్శకుల్లో 90% మంది డబ్బుల కోసమే సినిమా చేస్తున్నారు. కానీ సినిమా అనేది సమాజంలో చైతన్యం తీసుకురాగల ఆయుధం అని నమ్మే అతి కొద్ది మంది దర్శకుల్లో కృషి ఒకరు. క్రిష్ సినిమాలు చూస్తే సమాజంపై ఆయనకున్న ప్రేమ కనబడుతుంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచే మనిషి తత్వాన్ని బోధించిన సినిమాలే. ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా గౌతమిపుత్ర సాతకర్ణి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత క్రిష్ టాలెంట్కి ఫిదా అయిపోతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కంచి సినిమాతోనే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా తానేంటో నిరూపించుకున్నాడు క్రిష్. ఆ సినిమా కేవలం 17 కోట్లతో 4 నెలల్లో తీశాడు క్రిష్. ఇక ఇప్పుడు సాతకర్ణి లాంటి భారీ సబ్జెక్టును 50 కోట్లతో 8 నెలల్లోనే పూర్తి చేశాడు. అయితే సాతకర్ణి ట్రైలర్ బాహుబలికే సవాల్ విసిరిలా ఉందంటున్నారు విశ్లేషకులు. చాలామంది క్రిష్ రాజమౌళికి సవాల్ విసిరాడని అంటున్నారు. రాజమౌళి 130 కోట్లతో బాహుబలిని అంత భారీగా తీశాడు. అందుకోసం ఆయన 2 సంవత్సరాలు తీసుకున్నాడు. అదే క్రిష్ అంతకంటే తక్కువ బడ్జెట్తో తక్కువ టైంలో మంచి క్వాలిటీతో సినిమా తీశాడు. సాతకర్ణి సినిమా హిట్ అయితే టాలీవుడ్లో రాజమౌళికి దీటైన దర్శకుడు దొరికాడనే మాటకు బలం చేకూరుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.